हलो अंडी अंदर की नमस्ते वेलकम टू दि अवर् चैनल एला उन्नारंदरू मीरंता हैप्पीगा संतोषंगा उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजैते मरोक मंची व्लॉग तो मी मुंदुकु वच्चेसानु अदेंटो तेलुसुकोवालनुकुंटे वीडियो चिवरि वरकु चूडंडी अंते काकुंडा चूसिन तर्वात ओक लाइक चेयडं मात्रं मर्चिपोकंडी इंका मन चैनल नि फस्ट टाइम चूसे वाळ्ळु सब्सक्राइब चेसुकोनि पक्कन ना बेल ऐकान नि యాక్టివేషన్ లో ఉంచుకుంటే గనుక మన హిందూ సంప్రదాయాల్లో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలను కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు सो ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మీ అందరికీ తెలుసు కదా నేను మనదీపవరణ పూజ చేసుకుంటున్నానని సో నేను ఎన్నో వారం మనదీపవరణ పూజ చేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఏం నైవేద్యం సమర్పించుకున్నాను అమ్మవారి అలంకరణ ఇంకా అమ్మవారికి నేను ఎన్ని రకాల పూలతో అమ్మవారి యొక్క మనదీపవరణ పారాయణ పడించాను ఇంకా అన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా నేను ఈ వారం మనదీపవరణ పూజ మూడో వారం చేసుకుంటున్నానండి సో ఆ అమ్మ దయ వల్ల ఎలాంటి ఆరంకలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చక్కగా మూడు వారాలు చేసుకున్నాను సో అలాగే మిగతా వారాలు కూడా నేను చేసుకోవాలని ఆ అమ్మకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఎర్లీ మార్నింగ్ నేను 4 o'clock లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ తడిగుడ్లు అయితే మాత్రం ముందు నైటే పెట్టేసుకున్నాను మీ అందరికీ తెలుసు మాక్సిమం నా వర్క్స్ నేను బిఫోర్ నేను నైట్ చేసుకుంటాను సో మార్నింగ్ జస్ట్ ఇల్లంతా ఊడ్చుకుని నేను ఫ్రెష్ అప్ అయిపోయి నైవేద్యం ఏదో ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకోవడమే సో నేనైతే మార్నింగ్ ముందు ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత కిచెన్లోకి వచ్చి నైవేద్యం చేద్దాం అనుకున్నాను అంతకన్నా ముందు స్టవ్ ఆన్ చేసే ముందు నేను ఆ అగ్నిమూల అన్నపూర్ణదేవి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేస్తాను అది మీ అందరికీ తెలుసు మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను ఎప్పుడు అలాగే చేస్తానని సో అమ్మవారి దగ్గర దీపం పెట్టుకున్న నేను స్టవ్ అయితే ఆన్ చేయను సో ముందు అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని అమ్మకి దీపం చక్కగా నైవేద్యం కూడా సమర్పించుకుని డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇలా అలాగే వాళ్ళ అన్నపూర్ణదేవి అమ్మవారికి చక్కగా తెలుపు రంగు పువ్వులతో చక్కగా నిండుగా అలంకరించుకున్నాను అమ్మవారు ఆ పసుపు కుంకుమ మధ్య ఆ ధూపం దీపకాంతుల్లోని ఎంత అందంగా ఉన్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు అమ్మవారు సో ఇలా చక్కగా అమ్మవారికి మల్లెపూల మాల సమర్పించుకుని తెలుపు రంగు పూలతో ఎరుపు రంగు పూలతో చక్కగా అలంకరించుకుని అమ్మవారి దగ్గర నేను దీపారాధన అయితే చేసుకున్నాను అండ్ అలాగే ముందు రోజు నైట్ నేను పూజ సామాగ్రి అంతా కూడా నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని వాటికి ఇంకా గంధం ఇంకా కుంకుమొడులు పెట్టుకుని ఇలా చక్కగా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను అండ్ పూజ అనే కాదండి నిత్య దీపం అయినా సరే నేను ప్రతిరోజు కూడా నిత్య దీపం పెట్టుకున్నప్పుడు ఇలా మార్నింగ్ నేను అదే ముందు బిఫోర్ డేకి నేను ఏం చేసుకుంటానంటే అన్ని పూజ సామాగ్రి కూడా నీట్గా క్లీన్ చేసుకొని వాళ్ళకి గంధం ఇంకా కుంకుమొడులు పెట్టుకుని ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటాను అలాగే నేను ఎలాగా మణిద్వీపరణ పూజ కూడా చేసుకున్నాను కాబట్టి సో ఆ పూజకి నాకు ఏ పూజ సామాగ్రి అంటే ఏ దీపాలు కావాలో నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటాను అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపాలు మోడల్స్ లాంటివి నేను పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి సో ముందుగా నేను ఆలోచించుకుని అవన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటాను అండ్ అలాగే ఈవెన్ అమ్మవారికి మనం పసుపు కుంకుమ కూడా సమర్పించుకుంటాం కాబట్టి సో అది కూడా నేను ఒక బౌల్స్ వేసి పెట్టేసుకుంటాను మీరు అనుకోవచ్చు ముందు రోజు ఇవన్నీ చేసుకుంటారంటే అంటే నేను మళ్ళీ పూజను తయ్యాక నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను మాక్సిమం వర్క్స్ అన్ని కూడా నేను నైటే చేసుకుంటాను మార్నింగ్ నాకు ఇలాంటి వర్క్స్ కూడా నేను పెట్టుకోకుండా ఓన్లీ నేను అలాగే అన్నీ అమర్చుకుని పూజ చేసుకోవడమే అదొకటి చేసుకుంటాను అనమాట సో ఇలా ఈవెన్ అన్నీ కూడా నేను నీట్గా సిద్ధం చేసి పెట్టుకుంటాను అంతేకాకుండా ప్రతి శుక్రవారం కూడా నేను ఖచ్చితంగా మంగళవారం అండ్ శుక్రవారం కూడా అమ్మవారికి అండ్ లక్ష్మీదేవి అమ్మవారికి ఐశ్వర్యదీపంలో నేను పంచకవి దీపాన్ని వెలిగించుకుంటాను మీలో చాలామందికి పంచకవి దీపం గురించి కొంచెం అంటే దాని యొక్క ప్రాముఖ్యత తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అండ్ నేను నాకు తెలిసినటువంటి పాయింట్స్ దానివల్ల ఉపయోగాలు ఏంటి అది వెలిగించుకుంటే అని పూర్తి డీటెయిల్స్తో నేను నెక్స్ట్ ఒక వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తాను అది మీ అందరికీ ఈజీ అవుద్ది అది మీరు వెలిగించిన తర్వాత చూడండి మీకు కలిగే ఆ యొక్క చేంజెస్ ఏదైతే ఉంటాయో మీ లైఫ్లో సో మీరే నాకు షేర్ చేసుకుంటారు సో నెక్స్ట్ నేను ఒక వీడియో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను పంచకవి దీపం గురించి సో ఇంకా పంచహారతి ఇలా అమ్మవారికి పంచహారతి కూడా ఇస్తాను కదా మంగళహారతి సో అది కూడా నేను చక్కగా నీళ్ళకి గంధం ఇంకా కుంకుమొడులు పెట్టుకుని ఇలా అన్ని అయితే నేను ఎప్పుడు కూడా ముందు బిఫోర్ డే నేను అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట సో ఇంకా నైవేద్యం ప్రిపరేషన్ చేద్దామని కిచెన్లోకి వచ్చా కిచెన్లోకి వచ్చి స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ నేను పాలు పెట్టుకున్నా నేను ప్రతిరోజు కూడా స్టవ్ ఆన్ చేయకుండా ఫస్ట్ పాలు కాచి పెట్టుకుంటా ఆ పాలు కాచినాకనే నేను ఇంకా ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను లైక్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ కానీ లేదంటే టిఫిన్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో సో అదైనా సరే ఆ పాలు కాచుకున్నాకనే స్టార్ట్ చేస్తాను సో పక్క పాలు అయితే మరుగుతున్నాయి పాలు కూడా నేను ఆవుపాలు వేయించుకుంటాను ఎందుకంటే నాకు పూజలో దీపారాధనకి నెయ్యి కోసం కొంచెం నెయ్యి అవసరం ఉంటుంది కదా సో ఆవు నెయ్యి అవసరం ఉంటుందని చెప్పి నేను ఆవుపాలు వేయించుకుంటా అండ్ నేను ఇక్కడ నైవేద్యం వచ్చేసి ఇవాళ నేను మనదీపవరణ పూజలో అమ్మవారికి నైవేద్యం కింద నేను ఇవాళ రవకేసరి చేస్తాను అండ్ మీరు రవకేసరి ఎలా చేస్తారో నాకు తెలియదు బట్ నేను చేసే స్టైల్ కనుక ఫాలో అయితే మీకు అది చాలా బాగుంటుంది
అంటే నేను చేసిన రవ కేసరి ప్రసాద్ తినవాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ గురించి నేను చెప్తున్నాను. అండ్ ఇక ప్రాసెస్ చూద్దాం నేను ఎలా చేస్తాను అన్నది. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే రెగ్యులర్గా మీరు ప్రసాదం చేసే బౌల్స్ ఉంటాయి కదా, సో అవైనా పెట్టుకొని అందులోని ఒక స్పూన్ ఘీ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక అందులో మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, కాజు, బాదం, పిస్తా ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ వేయించుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ కాజు అండ్ బాదం మాత్రమే వేయించుకుంటున్నాను. అవి కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ బాగా కాలిపోతే బాగా వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి జస్ట్ బాగా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వేయించుకుంటే సరిపోద్ది అన్నమాట. సో ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం కొంచెం కిస్మిస్ కూడా వేయించుకోవాలి లాస్ట్లో. కిస్మిస్ ముందు వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి సో లాస్ట్లో వేయించుకోవాలి. అది మీ అందరికీ తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. సో కిస్మిస్ వేయగానే బాగా వెంటనే అవి వేయకపోతాయి కాబట్టి సో వెంటనే మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ కలర్ కూడా మారుతాయి కాబట్టి సో ముందుగా తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉంటే సరిపోద్ది. తర్వాత అదే ప్యాన్లో అందులో కొంచెం ఘీ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. సో అదే ఆ ఘీలోని ఒక కప్పు రవ్వ మనం వేసి బాగా వేయించుకోవాలి. మనం ఇది లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా వేగుతుంది హై ఫ్లేమ్లో కన్నా. సో బాగా వేగిన తర్వాత ఒక కప్పులోకి తీసుకుందాం ఇది కూడా. సో మనం రవ్వ వేయించుకున్న రవ్వ అంతా కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోని మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది 2.5 కప్స్ 3 కప్స్ వేస్తారు, అంటే షుగర్ యాడ్ చేస్తాం కదా సరిపోద్ది కుక్ అయిపోద్ది అనుకుంటారు. బట్ కుక్ అయిపోయినా సరే చల్లగైనప్పుడు అది గట్టిపడిపోతుంది. సో ఇలా ఒక కప్పు రవ్వకి 4 కప్స్ వాటర్ కనుక యాడ్ చేసుకుంటే అది మీకు దట్టు మీరు ఘీలో వేయించుకున్నారు కాబట్టి బాగానే మనం అది చల్లగైనా కూడా అది మనకి గట్టిపడదు, సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం పలచగా కూడా ఉంటుంది, మరీ పలచగా కాదు ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో మనం తింటుంటే మనకి గులాబ్ జామ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా చేస్తే కనుక ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంటి పక్క నేను వాటర్ పోస్తూ ఉంటే ఆ ప్యాన్లోని పక్కన ఏమొచ్చి పాలు పెట్టుకున్నాను కదా, సో ఆ పాలు లో ఫ్లేమ్లో నేను సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నా, ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నా, అయినా కూడా పాలు పొంగిపోయాయి. అంటే ఎక్కువ పాలు కదా, సో బౌల్ కొంచెం చిన్నదిగా అనిపించింది, లీటర్ పాలు అనమాట. సో అంటే సరిపోతుంది బట్ ఈరోజు ఎందుకు అలా అయ్యింది. సో సరే దట్టు ఫ్రైడే శుక్రవారం పూట పాలు పొంగితే మంచిదే కదా, నేను అది ఒక పాజిటివ్గా తీసుకున్నాను, కొంచెం హ్యాపీ అనమాట. అందుకు దట్టు అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాము, ఒక పక్క నైవేద్యం చేస్తున్నాం, ఆ పక్క పాలు పొంగిని. సో అది ఒక శుభ సూచనంగా నేను భావిస్తాను అనమాట. సో హ్యాపీ. సో వాటర్ అయితే మరిగిపోయింది బాగానే. సో ఇప్పుడు ఈ వాటర్లోని ఆ ఎసర్లోని మనం రవ్వ వేయించుకున్నాం కదా ఘీలోని, ఆ రవ్వని మనం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకుందాం. ఒకేసారి వేసుకుంటే ఉండకట్టేస్తుంది అనమాట సో రవ్వ అనేది. సో అట్లా కాకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే కనుక మంచిగా మిక్స్ అవుద్ది, దట్టు ఉండగా లోపల మనకు ఉండకట్టదు, బాగా మిక్స్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు అంతా కలుపుకుని ఒకసారి నా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని దాన్ని బాగా కుక్ చేసుకుంటే కప్ పెట్టుకుని. సో చూసారా రవ్వ అయితే బాగా కుక్ అయిపోయింది, మరీ పలచగా కూడా లేవలేదు. చూసి చూసారా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు మనం బెల్లం కానీ షుగర్ అని యాడ్ చేసుకోవచ్చు. చాలామంది షుగర్ యాడ్ చేసుకుంటారు బట్ బెల్లం అయితే చాలా మంచిదనమాట ప్రసాదాల్లోకి. షుగర్ కన్నా బెల్లం నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ సరిపోద్ది. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి. నేను స్వీట్ తక్కువ తింటాను కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నా. ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఒక కప్పు 1.5 కప్ యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అది. సో బెల్లం మొత్తం కరిగినంత వరకు మనం బాగా తిప్పుకుని ఉండగా. సో బెల్లం అయితే బాగా కరిగిపోయింది, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. సో చూస్తారా రవ్వ చేసి అసలు ఏ మనకి పలచగా అవ్వలేదు, మనకి ఎంత కన్సిస్టెంట్ ఎంత థిక్నెస్ కావాలో అట్లానే ఉంది. అండ్ మీకు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. నేను కొంచెం బాగుంటుంది లుకింగ్ చూడడానికి బాగుంటుందని చెప్పి నేను జస్ట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు వద్దంటే అలాగ వేణ ఉంచేసుకోవచ్చు. అలాగే బెల్లం మిక్స్ చేశారు కాబట్టి కొంచెం కలర్ అనేది మారుతుంది, దట్టు మనం రవ్వ వేయించుకున్నాం కాబట్టి. సో ఇక్కడ నేను కొంచెం చూడడానికి బాగుంటుందని కొంచెం జస్ట్ లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. అండ్ అందులోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి సరిపోద్ది. సో ఇంత రండి, చాలా సింపుల్. మీరు ఇలా కనుక చేస్తే, నేను చూపించినట్టుగా కనుక చేస్తే కనుక రవ్వ కేసరి ఎప్పుడైనా సరే పండగల టైంలో ఏమైనా ఎప్పుడైనా సరే మీకు మీరు చల్లగైనా కూడా మీరు ఒక రోజంతా అయినా సరే నెక్స్ట్ డేకి కూడా అది గట్టిపడదు, అలాగే ఉంటుంది, అదే సాఫ్ట్నెస్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే నేను ఏం నైవేద్యం చేసినా సరే ఫస్ట్ అన్నపూర్ణ దేవి అమ్మవారికి నేను సమర్పించుకుంటాను ఫస్ట్ కూడా. సో అలాగే అమ్మవారికి నేను ముందుగా నైవేద్యం పెట్టుకుని సో అమ్మవారికి నమస్కారం చేసుకుని సో హ్యాపీగా దేవుడి గదిలో అనేది పూజ చేసుకున్నాను.
ఇంకా తర్వాత దేవుడి గదిలో నిత్య దీపం కూడా పెట్టేసుకున్నాను. శివయ్యకి అభిషేకం, ఇంకా శుక్రవారం కదా లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా షోడశోపచార పూజ కూడా చేసుకున్నాను. అండ్ అంతేకాకుండా ఇలా చూసారు మా దేవుడి గది ఎంత అందంగా ఉంది కదా. సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగు ఎరుపు రంగు, ఎరుపు రంగు మందార పూలతో దేవుడి గది అంతా కూడా నేను నింపేశాను. సో ఒక్కొక్కసారి మనకి ఒక మంచి ఫీల్ వస్తుంది కదా మనకి ఇలా పువ్వులు దొరికితే కనుక. సో చక్కగా అమ్మవారి చిత్రపటానికి అమ్మవారి ప్రతిమకి సువాసన వెదజల్లి మల్లెపూలు మాల సమర్పించుకున్నాను, అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను, అలాగే వెంకటేశ్వర స్వామికి ఒక మకరతోరణం లాగా మల్లెపూల మాల కూడా అలా స్వామికి సమర్పించుకున్నాను. అండ్ అంతేకాకుండా చెప్పాను కదా శుక్రవారం మంగళవారం నేను ఎప్పుడు కూడా పంచగవ్య దీపం లేదంటే ఐశ్వర్య దీపం వెలిగించుకుంటానని. సో మనం పంచగవ్య దీపం వెలిగించుకుంటే కనుక సాక్షాత్ మనం హోమగుండం వెలిగించుకున్నంత పుణ్యం వస్తుంది అన్నమాట. సో ఇంకా చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో నేను నెక్స్ట్ మీకు ఒక వీడియో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను పంచగవ్య దీపం గురించి. సో అలాగే పంచగవ్య దీపం మనం హోమగుండం అంతలా మనం భావిస్తాం కాబట్టి సో దాన్ని కూడా మనం చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. దానికి కూడా మనం సపరేట్గా నైవేద్యం కూడా పెట్టాలన్నమాట. సో నేను నైవేద్యం కూడా పెట్టుకున్న తర్వాత ఆ హోమాన్ని మనం లక్ష్మీ స్వరూపంగా భావించాలి. అండ్ ఈరోజు నేను ఆ లక్ష్మీదేవి అమ్మవారికి తెలుపు రంగు అలాగే పసుపు రంగు చామంతులు ఎరుపు రంగు గులాబీలతో అమ్మవారికి షోడశ పూజ అంతా కూడా చేసుకున్నాను. అలాగే అమ్మవారికి ఆకుపచ్చ రంగు చిట్టి గాజులతో చక్కగా అమ్మవారి అష్టోత్తరం అంతా కూడా చదువుకున్నాను. సో ఇలా చక్కగా దేవుడి గది అంతా కూడా నేను ఎరుపు రంగు మందార పూలతో చక్కగా అలంకరించుకున్నాను. మరి ఇంకే రంగు కూడా పెట్టలేదు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో చూసిన తర్వాత నాకు మీ ఇంటెన్షన్ ఎంత కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇంకా నిత్యదేవ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా మణిదీపవరణ పూజ కూడా స్టార్ట్ చేశాను. మణిదీపవరణ పూజలో నేను అమ్మవారికి ప్రత్యేకంగా ఒక పీఠను ఏర్పాటు చేసుకున్నా. ఈ పూజ నేను దేవుడి గదిలోనే చేసుకున్నాను. సో దేవుడి గదిలో అమ్మవారికి ప్రత్యేకంగా ఒక పీఠను ఏర్పాటు చేసుకుని ఆ పీఠకి నిండుగా పసుపు రాసి దాని మీద వరిపిండి పద్మ ముగ్గు వేసుకుని దాని మీద ఒక మంచి క్లాత్ వేసుకున్నా. ఆ క్లాత్ మీద లలితాంబిక అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని ఆ చిత్రపటానికి చక్కగా మంచి సువాసన వెదజల్లే మల్లెపూలు మాలగా సమర్పించి ఆ చిత్రపటానికి ఎరుపు రంగు మందార పూలతో చక్కగా అలంకరించుకున్నాను. అండ్ అమ్మవారి చిత్రపటానికి ముందుగా నేను లలితాంబిక అమ్మవారి ప్రతిమ ఉంది కదా ఆ ప్రతిమకి చక్కగా నూతన వస్త్రములు ధరించి ఆ అమ్మవారికి ఆభరణాలు కూడా ధరించి చక్కగా అలంకరించుకున్నాను. ఆ అమ్మవారికి చక్కగా మల్లెపూలు మాల సమర్పించుకొని అమ్మవారికి ఇరువైపులా కూడా చక్కగా పసుపు కుంకుమ కూడా సమర్పించుకొని అమ్మవారిని ఇలా ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. ఇంకా దీపారాధన విషయానికి వస్తే నేను ఈ వారం కూడా నేను అమ్మవారికి 9 దీపాలు అయ్యేలా చూసుకున్నాను. అంటే పంచహారతి అంటే మా అమ్మవారికి నేను మా మంగళహారతి ఇస్తాను కదా. సో మంగళహారతిలోని పంచహారతితో ఇస్తాను. సో పంచహారతితో కలిపి 9 దీపాలను ఏర్పాటు చేసుకున్నాను. సో ఏ పూజలైనా సరే ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి సో ముందుగా వినాయకుడు స్వామివారిని కూడా ఇలా ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. స్వామికి కూడా చక్కగా ఒక మల్లెపూల మాల సమర్పించుకున్నా. సో ఓవరాల్గా పీట అంతా కూడా నేను ఇలా పసుపు రంగు ఎరుపు రంగు పూలతో చక్కగా అందంగా కనిపించడానికి ఇలా చక్కగా అలంకరించి అయితే పెట్టుకున్నాను. ఎలా ఉంది అలంకారం, బాగుందా? సో ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా గణపతి ఆరాధన చేసుకుని శుక్లాంబరతం శ్లోకాన్ని అయితే చదువుకొని అన్ని దీపాలు కూడా చక్కగా దీపారాధన చేసుకుని ఆ ఏకహారతి తోటి ఆ ఏకహారతి ఏదైతే ఉందో గణపతి దగ్గర పెట్టుకొని కొన్ని అక్షంతలు తీసి దీపలక్ష్మి దగ్గర వేసి నమస్కారం చేసుకున్నాను. తర్వాత స్వామికి షోడశోపచార పూజ అంతా కూడా చేసుకున్నాను. పసుపు రంగు పువ్వులతోటి ఎరుపు రంగు పువ్వులతోటి అక్షంతలతోటి చక్కగా స్వామికి చక్కగా పూజ చేసుకున్నాను. స్వామికి షోడశోపచార పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి స్వామికి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించుకొని స్వామికి 2 చేతులు జోడించి స్వామి పూజలో ఎలాంటి ఇబ్బందులు కడుక్కుండా నిర్విఘ్నంగా చేసుకుని నా సంకల్పం చెప్పుకొని స్వామికి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుని అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. లలితాంబిక అమ్మవారికి కూడా నేను షోడశోపచార పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత అమ్మవారి మణిదీపవరణ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా. సో ఆ అష్టోత్తర శతనామాలు ఏదైతే ఉందో ఆ పసుపు రంగు అక్షంతులతోటి అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ కూడా మణిదీపురణ అష్టోత్తర శతనామాలు అంతా చేసి చదువుకున్న తర్వాత అమ్మవారి మణిదీపురణ శ్లోకం ఉంటుంది కదా. సో మనం పారాయణం. సో దాన్ని నేను మొదలుపెట్టాను. ఈ వారం నేను 3 రకాల పువ్వులతో పూజ చేసుకున్నాను. అంటే మణిదీపురణ పారాయణాన్ని నేను 3 సార్లు పఠించాను అన్నమాట. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపంలో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువై ఉంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుగంధర సువర్ణ పూలు అచంచలంబవు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదులు మణిద్వీపానికి మహానిధులు.
పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మన ద్వీపానికి మహానిధులు. సో ఇలా అమ్మవారికి మూడుసార్లు మనదీపన పారాయణ పఠించి మూడో వారం మూడు రకాల పూలతో మనదీప పారాయణాన్ని పఠించాను. సో మనదీప పారాయణం అంతా పఠించుకున్న తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించుకున్నాను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెప్పి అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించుకున్నా. తర్వాత అమ్మవారికి మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం తాంబూలం కూడా సమర్పించుకుని పూజ అయితే సమాప్తం చేసుకున్నా. మంగళం జగదీశ్వరి, మంగళం పరమేశ్వరి, మంగళం జగదీశ్వరి, మంగళం పరమేశ్వరి, మంగళం భువనేశ్వరి, మంగళం అభయంకరి, మంగళం భువనేశ్వరి, మంగళం అభయంకరి, మంగళం జగదీశ్వరి, మంగళం పరమేశ్వరి. మంజులా భాషిణి మణిమయ భూషిణి, మంజులా భాషిణి మణిమయ భూషిణి, మంగళహారతి అందుకో వే పార్వతి, మంగళహారతి అందుకో వే పార్వతి. మంగళం జగదీశ్వరి, మంగళం పరమేశ్వరి, మంగళం జగదీశ్వరి, మంగళం పరమేశ్వరి. ఈశ్వరి శంకరి అన్నపూర్ణేశ్వరి, ఈశ్వరి శంకరి అన్నపూర్ణేశ్వరి, మంగళహారతి అందుకోవే పార్వతి, మంగళహారతి అందుకోవే పార్వతి. మంగళం జగదీశ్వరి, మంగళం పరమేశ్వరి, మంగళం జగదీశ్వరి, మంగళం పరమేశ్వరి. సో పంచదీపాలతో అమ్మవారికి మంగళహారతి పాట పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతిని కూడా సమర్పించుకున్నాను. అండ్ ఈ రకంగా నేను మనదీపవర్ణ పూజ అమ్మవారికి మూడో వారం నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సమాప్తం చేసుకున్నాను. అంటే నేను పూలు సమకూర్చుకునే విధానంలో కానీ, లేదంటే మరి ఇంకా ఏ అంటే సమయ సందర్భంగా కూడా కాకుండా ఆ విధంగా కూడా కాకుండా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆ అమ్మ దయ వల్ల, ఆ అమ్మ ఆశీస్సుల వల్ల నా పూజ అయితే నిర్విఘ్నంగా పరిసమాప్తం చేసుకున్నాను మూడో వారం కూడా. సో ఇలాగే మిగతా వారాలు కూడా నేను అమ్మకి మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని దాని నమస్కారం అయితే చేసుకున్నాను. అండ్ ఇక ఇన్స్టాగ్రామ్లో నాకు రీసెంట్గా మెసేజ్ చేస్తున్నారు, బ్రో మీరు అమ్మవారికి అలంకారం చేసే ప్రాసెస్ నాకు కొంచెం వీడియో చేయండి అని చెప్పేసి. అలంకారం చేసే వీడియో ప్రాసెస్ చేస్తే చాలా లెంతి అయిపోతుందండి, అండ్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా అమ్మవారి పూజ కానీ లేదా నేను మీతో ఏదైనా వీడియో షేర్ చేసినా సరే అలంకారం ఇలా చేసుకోవాలి, ఈ పువ్వులతో చేసుకోవాలి, ఆ పువ్వులతో చేసుకోవాలి, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా ఒక ప్లాన్ అనేది వేసుకోను. నాకు మార్కెట్లో ఏ పువ్వులు దొరుకుతాయో ఆ పువ్వులు తెచ్చుకుంటాను, నాకు చుట్టుపక్కల ఏ పువ్వులు దొరుకుతాయో అవే తెచ్చుకుంటాను, వాటితో నేను అమ్మకి చక్కగా అలంకారం చేసుకుంటాను. ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోను, అమ్మ మీద నా మనసు పెడతాను, అమ్మ శ్రీమాత్రే నమః అని అమ్మని ఆరాధిస్తూ అమ్మని ధ్యానిస్తూ నేను అలా చేసుకుని వెళ్ళిపోతాను. అమ్మ నా మనసులో ఒక సంకల్పం ప్రవేశపెడతారు, సో ఆ సంకల్పంతో నేను ఏకదాటిగా చేసుకుని వెళ్ళిపోతాను అని తప్పించి ఎలాంటి ప్లానింగ్ కానీ ఎలాంటి ప్రాసెస్ కానీ నేను అనేది ముందుగా ప్రిపేర్ చేసుకోనండి. సో నేను మీకున్న డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో మీరైనా సరే చేసుకోవచ్చు, ఇలాగే నేను చేసినట్టే అని కాదు, మీరు కూడా ఏదైనా పూజ చేసినా ఏదైనా వ్రతం చేసినా సరే నిత్యదీపం చేసుకున్నా సరే మీకు ఉన్న పువ్వులు మీకు కలిగిన పువ్వులు 10 పువ్వులు 5 పువ్వులైనా సరే అమ్మవారికి మనసులో తలుచుకొని మీరు ఎవరికి పూజ చేస్తున్నారో అమ్మవారిని తెలుసుకొని అలా పెట్టుకుని వెళ్ళిపోండి, చాలా చక్కగా అందంగా కనబడుతుంది అన్నమాట. సో ఆ అమ్మ నాకు అలా చేయిస్తున్నారు, సో నేను అలా చేసుకుని వెళ్ళిపోతున్నాను తప్పించి అంతా కూడా ఆ అమ్మే చేయిస్తున్నారు, నేను చేసింది అయితే ఏమీ లేదు, నిమిత్త మాత్రుడు మాత్రమే నేనైతే కనుక. సో నేను ప్రతి పూజలో కూడా ఇదే అనుకుంటా, ఏ పూజ నేను చేసుకున్నా సరే భక్తి శ్రద్ధతో నేను చేసుకుంటాను. నేను పూజ చేసుకున్నంతసేపు కూడా నేను ఎలాంటి ఆలోచనలు పెట్టుకోను, నా ఆలోచన నా నేను చేసుకునే పూజ ఎప్పుడు కూడా నేను అమ్మ మీద అమ్మని అలా చూసుకుంటూ చేసుకుంటాను అంతే, ఎలాంటి ఇంకా ఎలాంటి ఆలోచనలు కూడా నేను పెట్టుకోను అదన్నమాట. సో ఇది
అండ్ మరో విషయం, నేను మనదీపవర్ణ స్టార్ట్ చేసిన తర్వాత ఇది మూడో వారం కూడా నేను ఒక సంకల్పం అనుకున్నాను. సో ఆ సంకల్పంతో నేను అమ్మ పూజ చేసుకుని అమ్మని ఆరాధిస్తున్నాను. సో మాక్సిమం అమ్మ ఒక 20% 30% నా కోరిక అయితే నిర్విఘ్నంగా నెరవేర్చారని నేను అనుకుంటున్నాను. సో అలాగే మిగతా వారాల్లో కూడా అమ్మ నా కోరిక నెరవేరాలని నేనైతే అమ్మకి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే నా యొక్క చిన్న హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను. సో అలాగే మీరు కూడా నా యొక్క కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారని అనుకుని భావిస్తున్నాను. సో ఇదండి, సో మీరు కూడా ఈ పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయండి. ఈ మండివర్ణ పూజలో నేను స్వయంగా అనుభూతి చెందాను మొదటిసారి చేసుకొని. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది అనమాట. సో మీరు ఎవరైనా సరే ఇంకా మండీపవర్ణ పూజ కనుక చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ ఒకసారి మొదలు పెట్టండి. మొదలు పెట్టిన తర్వాత ఇంకా మీకు ఆ యొక్క అనుభూతి అనేది మీకు తెలుస్తుంది, ఆ యొక్క చేంజెస్ అనేది మీ ఏ కోరిక కోసం కోరుకుని చేస్తున్నారో. సో అదనమాట. సో ఇదండి ఇవాళ బ్లాగు. నేను మనదీపవర్ణ పూజని మూడో వారం నిర్విఘ్నంగా పరిసమాప్తం చేసుకున్నాను. మూడు రకాల పూలతో అమ్మవారి యొక్క మనదీపవర్ణ పారాయణాన్ని 3 సార్లు పఠించి నిర్విఘ్నంగా పరిసమాప్తం చేసుకున్నాను. సో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. సో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మరో విషయం, చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, చాలా తప్పండి, అలా చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మన ఛానల్ని వీడియోస్ని మీరు అందరూ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో మన మీరు ఎలాంటి అకేషన్స్ ఏ పండగ పర్వదిన వచ్చినా సరే మన యొక్క ఛానల్ కనుక ఓపెన్ చేస్తే కనుక మీకు ఒకరోజు ముందైనా సరే మీరు కనుక ఓపెన్ చేస్తే మీరు ఆ అకేషన్కి ఎలా పూజ చేసుకోవాలో ఖచ్చితంగా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో అలాంటి విషయాలు మీకు ఇంకా మరెన్నో తెలుస్తూ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటికి బై, టేక్ కేర్. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.